శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులదే కీలక పాత్ర. విభజన అనంతరం రాష్ట్రానికి పోలీస్ అకాడమీ ఏర్పాటు కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పోలీస్ అకాడమీ తెలంగాణకు కేటాయించడంతో ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన వారు కూడా అక్కడే శిక్షణ పొందుతున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పురుడు పోసుకున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ అకాడమీ ఏర్పాటు అవకాశాలు అవసరంపై ప్రత్యేక కథనం. దేశంలోనే అత్యంత పురాతనమైన కళాశాలలో విజయనగరం పీటీసీ ఒకటి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పోలీస్ అకాడమీ వెళ్లడంతో విజయనగరం పీటీసీ అత్యంత ప్రాముఖ్యత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ అకాడమీకి అంత సామాజిక కళాశాల విజయనగరం పీటీసీ. 40 ఎకరాల సుశాలమైన పరేడ్ మైదానం, అత్యంత క్రీడన భవనాలు ఉన్నాయి. ఒకసారి పీటీసీని పరిశీలిద్దాం. ఇది విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాల. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో 1908లో దీన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్గా ఏర్పాటైన ఈ పాఠశాల 1991 నుంచి పోలీసు శిక్షణ కళాశాలలుగా సేవలందిస్తోంది. సువిశాల భవనాలు, అనుభవజ్ఞులైన అధికారులతో ఇక్కడ మంచి శిక్షణ అందిస్తున్నారు. 1991 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 30,000 మంది కానిస్టేబుళ్లకు ఇక్కడ శిక్షణ అందించారు. పోలీసు శిక్షణ కళాశాలలో ప్రతి ఏడాది 1,000 మంది వరకు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు. మాకు ఈసారి ట్రైనింగ్ మాత్రం టోటల్ గా అంత టెక్నాలజీ బేస్ చేసుకుని ఉంటుంది. పాత పద్ధతిలోనే ట్రెడిషన్ రూల్ ఫాలో అవుతూ ఆ ట్రెడిషన్ కి ఈ టెక్నాలజీని జోడించి రెండు ప్యారలల్ గా తీసుకెళ్లి మాకు ట్రైనింగ్ అనేది బాగా ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్రంలో తిరుపతి, అనంతపురం, విజయనగరంలో పోలీసు శిక్షణ కళాశాలలు ఉన్నాయి. ఈ మూడింటిలో అత్యంత పురాతనమైంది విజయనగరంలోనిదే కావడం విశేషం. సువిశాల మైదానం, ఆహ్లాదకర వాతావరణం, భవనాలు దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. పోలీసు శిక్షణ కళాశాలలో కానిస్టేబుల్గా ఎంపికైన వారికి వివిధ రూపాల్లో శిక్షణ అందిస్తున్నారు. ధర్నాలు, రాస్తరొక్కలు, ఆందోళనల సమయంలో ప్రజలను అదుపు చేసి శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం, ఎఫ్ఐఆర్, కంప్యూటర్లలో కేసులు నమోదు, కరాటే వంటి అంశాల్లో ఇక్కడ తర్ఫీదు అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పోలీస్ అకాడమీలో ఒకే ట్రాక్ ఉంటే విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో 3 ట్రాక్లు ఉన్నాయి. అందులో ఒక దానిని సింథటిక్తో రూపొందించారు. ఇప్పటి వరకు ఈ శిక్షణ కళాశాలలో కానిస్టేబుళ్లకు మాత్రమే శిక్షణ ఇస్తుండగా ఇటీవల ఏఎస్ఐ, ఎస్ఐలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. శిక్షణ గురించి చెప్పాలంటే ఒక అందరూ ఒక అంబిషన్తో వచ్చారండి. మాక్సిమం ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్కి వచ్చిన తర్వాత చాలా మంది బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఆ బాధ అనేది అస్సలు లేదు. ఎస్ఐకి ఏ విధంగా అంతకు మించి మాకు జరుగుతుంది ట్రైనింగ్. ఇక్కడ ఒక ఇండోర్ సెక్షన్ కానివ్వండి, అవుట్డోర్ సెక్షన్ కానివ్వండి, మాతో ఉండే ఏడిఎస్ నుంచి మా ప్రిన్సిపల్ గారి వరకు ఎప్పుడు మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు పంపించడానికి ట్రై చేస్తున్నాం. ఇతర పోలీసు శిక్షణ కళాశాలల్లో అకాడమీ ఏర్పాటు చేయాలంటే కనీసం 200 కోట్ల వరకు అవసరమవుతుంది. ఇందులో పోలీస్ అకాడమీ ఏర్పాటుకు 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే సరిపోతుంది. పైగా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా నిర్మాణం కానుండడం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి శిక్షణ ఇచ్చేందుకు వచ్చేవారికి అనువుగానూ ఉంటుంది. కళాశాల ప్రిన్సిపల్ కె. రాజశిఖామణి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పురాతనమైన భవనాల స్థానంలో నూతన భవనాలు, పిచ్చి మొక్కలతో ఉన్న మైదానాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు. పోలీసు శిక్షణ కళాశాలకు 15 ఎకరాలతో ప్రత్యేకమైన ఫైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిబ్బంది సాధనను పర్యవేక్షిస్తుంటారు. డీజీపీ స్థాయి వ్యక్తులను శిక్షణ కేంద్రానికి తీసుకువచ్చి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంకా అవిభాజ్య రాష్ట్రాలు ఉన్నప్పుడు మనము పీటీసీ అకాడమీని మనం ఎంజాయ్డ్ బోత్ స్టేట్స్. బట్ ఇప్పుడు విభజింపబడినప్పుడు మనకి పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు కానీ అకాడమీ కానీ మనకి ఒక ఇష్యూ అయిపోయింది. సో ఇప్పుడు అకాడమీని డెవలప్ చేయడానికి అరౌండ్ 250 to 300 crores పట్టచ్చు అండి. ఎన్ని డెవలప్ చేయాలంటే ఎట్ ఏ టైమ్, ఇట్స్ ఏ బిగ్ టాస్క్ ఫర్ ది ఎనీబడీ. రాష్ట్ర పీటీసీ అధికారులు సైతం విజయనగరం పీటీసీని పోలీస్ అకాడమీగా మార్చేందుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో అన్ని అర్హతలు ఉన్న ఈ పోలీసు శిక్షణ కళాశాల పోలీస్ అకాడమీగా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలీస్ అకాడమీ అనేది లేదు. అయితే విజయనగరం పీటీసీ పోలీస్ అకాడమీకి అనుకూలమైన ప్రదేశం ఉంది. 40 ఎకరాల సుశాల ప్రదేశం, భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి విజయనగరం పీటీసీ అతి పురాతనమైంది. ఇక్కడ కానీ పోలీస్ అకాడమీ ఏర్పాటు చేస్తే అన్ని రకాల శిక్షణకు అనువైన ప్రదేశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం పీటీసీని పోలీస్ అకాడమీగా ఏర్పాటు చేస్తే మంచిదని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సూర్యబాబు, AP24x7 విజయ